Namaste, welcome to One TV Speed News. కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలో 1-2 వార్డుల సచివాలయాల్లో డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రోగ్రాం జరుగుతుందని ఆప్తమాలిక ఆఫీసర్ వివి రాజేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని నాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. పెన్షన్ పెట్రోల్ డీజిల్ విద్యుత్ ఛార్జీలను అలాగే నిత్యావసర సరుకులను తగ్గించాలంటూ విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద వామపక్ష పార్టీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియుల జిల్లా అధ్యక్షులు వెంకటరమణ మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెరుగుతుండటంతో సామాన్యులపై భారం పడుతుందని అన్నారు. ఆర్యవైశ్యుల కోసం ఏర్పాటు చేసిన వైకుంఠ కళాశరథమును సద్వినియోగం చేసుకోవాలని ఆర్యవైశ్య వర్తక సంఘం నాయకులు సుబ్బారావు రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్య పేద కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని వైకుంఠ రథ వాహనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో కడప ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా ఆందోళన బాట చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మహిళా పోలీసులు మహిళా కార్యదర్శులు నూతన దిశ వాహనంకు హారతులు అందించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సీఏ కృష్ణ భగవాన్ మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు రాష్ట్రంలో అత్యధికంగా పెరిగిపోయాయని వెంటనే పెరిగిన పెట్రోల్ కరెంట్ ధరలను ఉపసంహరించుకోవాలని లేకుంటే నిరసనలు ఉధృతం చేస్తామని పీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దూరు రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా విదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలోని స్థానిక బంగ్లా సెంటర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీతోటి మండలం ఇరుకుచెడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు దళిత వర్గం ప్రయత్నం చేయగా మరో వర్గం ఇక్కడ పెట్టడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని ఘర్షణకు దిగారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు మొదటి రోజు కన్నుల పండుగగా సాగాయి. ఉత్సవాల మొదటి రోజు భాగంగా మహాలక్ష్మి అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాలక్ష్మి అలంకార రూపంలో ఆసీనులైన అమ్మవారికి బృంగి వాహనధీనులైన స్వామివారికి అర్చకులు వేద పండితులు ఈవో లవన్న దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు పండి సంజయ్ పిలుపు మేరకు రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వాలని పెంచిన కరెంటు బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మేటూరు శ్రీకాంత్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి వ్యవసాయదారులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందని తెలిపారు. కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తాలో ఉన్నటువంటి విద్యుత్ భవన్ దగ్గర ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన అటువంటి విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీలు విద్యుత్ భవన్ నందు ధర్నా చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో టీకేఆర్ కమాన్ వద్ద సిలిండర్లతో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా సులూరుపేట పట్టణంలో కాలువ గుంటలు స్వాగతం పలుకుతున్నాయి. ఎవరికైనా ఆర్ధమరిచి వెళుతూ గుంటలో పడితే యమలోకానికి చేరుకోవాల్సిందే. ఈ కాలువ గుంటలకు శాశ్వత పరిష్కారం చేయలేకపోతున్న మున్సిపాలిటీ అధికారులు అప్పుడప్పుడు అడ్డుగా కట్టలు కట్టి చేతులు తలుపుకుంటున్నారు. కడప నగరంలోని అమీన్ పీర్ దర్గాను జీ తెలుగు సీరియల్ ప్రేమ ఎంత మధురం హీరో శ్రీరామ్ ఆర్యవర్ధన్ దర్శించుకున్నారు. దర్గాకు విచ్చేసిన ఆర్యవర్ధన్ ను దర్గా సంప్రదాయం ప్రకారం దర్గా ముజావర్లు స్వాగతం పలికారు. నిత్యం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచి ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వాలు తాజాగా కరెంట్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజలను నడివిరుస్తున్నారని కర్నూలు జిల్లా 11లో ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుండి 4 స్తంభాల వరకు అర్ధనగ్న ప్రదర్శనగా ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై నిత్యావసర సరుకులు వంట గ్యాస్ విద్యుత్ ధరలను పెంచి ప్రజలపై పెనుభారం మోపుతున్నారని వెంటనే నిత్యావసర సరుకుల పెంపును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పిలుపుతో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా మంతనీలో ఓంకారేశ్వర దేవాలయంలో 5 రోజుల పాటు ఘనంగా జరుగుతున్న మహాయజ్ఞ ముగింపు కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు మంతని ఎమ్మెల్యే శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు నిర్వహించారు. భర్త అత్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలో లక్ష్మీపురంలో చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో ఒక ఛాన్స్ ఇవ్వండి, ప్రజా సంక్షేమ పాలన అందిస్తానని చెప్పిన జగనన్న మాట తప్పి మెడమ తిప్పారని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగతాశో, సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సిపిఎం ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి పి మల్లిగలు విమర్శించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి సహనం కోల్పోయి విచక్షణ రహితంగా ప్రవహిస్తున్నారని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పోరాల పురుషోత్తమ విమర్శించారు. గురువారం ఆయన రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కడప జిల్లా పూర్వమిల్లలో షేక్ మునీసా అనే మహిళ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితులను మీడియా సమావేశంలో ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ అన్పురాజన్ మాట్లాడుతూ నిందితుల్లో 12 మంది ఉండగా అందులో 4 మహిళలు ఉన్నట్లు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల సర్వసభ్య సమావేశం ఎంపీ హనుమన్నగారి స్వరూప నరేందర్ రెడ్డి అధ్యక్షతన నేడు నిర్వహించారు.
Kendra Rastra Prabhutvalu Penchina Petrol Diesel Metagas Nityavasara Sarukula Dharalu Tagginchalani Demand Chestu AICC Pilupu Meraku PCC Adheshanusara Mahila Jilla Congress Party Adhvaryamlo Tungatudi Mandala Kendramlo Guruvaram Main Road Pai Baitayinchi Cylinder Ku Danda Vesi Nirasana Karyakraman Chesi Vanta Varpu Cheyadam Jarigindi. Godoru Saidapuram Prantallo Rahadarulu Guntalamayanga Unnayi Chennuru Saidapuram Prantallo Pradhana Rahadari Mari Adhvananga Tayaraindi Ee Nepathyamlo Adhikarulu Debbatinna Rahadarulaku Maramattu Cheryalu Chepattaru. AICC TBCC pilupu meraku Jayashankar Bhupalipalli jilla Kataram mandala Congress Party Adhvaryamlo Adhika Dharala Perugudalaku Nirasanaga Dharna Karyakramam Chepattaru. Ee Karyakramamlo Mantri MLA Duddila Sridhar Babu Palgonnaru. Mulugu Jilla Kendramlo Jeevan Tarav Palli Gramamlo Penchina Gas Dharalanu Nirasistu Gas Cylinderlaku Poladanna Vesi Congress Party Srinulu Dandura Karyakramam Nirvahincharu. Ee Sandarbhanga Congress Party Jilla Adhyakshulu Nellal Kumar Swami Matladutu Kendra Prabhutvam 5 Rashtrala Ennikalu Ayipoyina Ventane Gas Petrol Diesel Dharalanu Penchindantu Samanyula Naddi Virustunnaranu Chepparu. Ivi Vaalti Bulletin Updates. Until then keep watching One TV News.